మన అందరికీ అన్నం పెట్టే రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో మీకేమైనా తెలుసా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన కడుపు నింపే రైతన్న రోజు రోజుకు కృంగిపోతున్నాడు. మనకు అన్నం పెట్టే రైతన్న కోసం మనమందరము కలిసికట్టుగా పోరాడుదాం. ఒక రైతు తిండి నిద్ర మానేసి అహర్నిశలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా. ఒక పక్క కరెంటు కొరత, మరో పక్క పంటకు కావలసిన నీటిని అందించలేక పంట ఎండిపోవడం, ఇంకో పక్క క్రిమికీటకాలు పంటను నాశనం చేయడం లేదా వరదలు రావడం, కొన్ని సందర్భాలలో వేసిన విత్తనం మొలకెత్తని నాసిరకం కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయినా సరే అన్నింటికీ తట్టుకొని చేతికి అందిన పంటను అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచనతో పట్టణానికి వెళితే అక్కడ అడుగడుగునా కష్టాలే. దళారి చేతుల్లో చిక్కి ఏమీ చేయలేక నిలువున మోసపోతూ ఉన్నాడు. రైతు 3 నుండి 4 నెలలు కష్టపడి పండించిన నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు, ఉదాహరణకు అంగట్లో కేజీ టమాటా ధర 30 రూపాయలుగా ఉంటే మార్కెట్లో బ్రోకర్ నిర్ణయించే ధర కేవలం 5 రూపాయలు మాత్రమే. అయినా రైతు అమ్మాలి, లేదంటే కొనేవాడు లేకపోవడం వల్ల రోడ్డు పాలు చేయాలి. ఇది ఎక్కడి న్యాయం? 3 నెలలు ఎంతో కష్టపడి పండించిన రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. అదే ఒక దళారి 1 గంట సమయంలో కేజీ టమాటా 5 రూపాయలకు రైతు దగ్గర కొని ఒకే గంటలో 15 రూపాయలకు చిన్న చిన్న వ్యాపారులకు అమ్మేస్తున్నా దళారికి మిగిలేది కిలోకి 10 రూపాయలు. అదే సరుకు కస్టమర్కి చేరితే 30 రూపాయలు. ఇది ఎంత అన్యాయం! అందుకే ఇప్పుడు మన నవయుగ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు చారిటబుల్ ట్రస్టు నేరుగా రైతు పండించిన ఏదైనా సరుకు పూర్తిగా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఎన్నో రకాలుగా శుద్ధి చేసి అతి తక్కువ ధర మరియు నాణ్యత గల వస్తువులను నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయాలనే సదుద్దేశంతో, ఉన్నత ఆశయంతో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టి మీ ముందుకు అతి త్వరలో రాబోతూ ఉన్నాము. ఇకపై ఏ ఒక్క రైతు దళారి వల్ల నష్టపోవడం, ఆత్మహత్య చేసుకోవడం జరగకుండా మనమందరము కలిసి కట్టుగా రైతును కాపాడుకుందాం. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతే దేశానికి వెన్నుముక. Yeah.